ధన్యవాదాలు అధ్యక్ష. నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో కూడా రాజంపేటను మరొక జిల్లాగా చేస్తూ రాయచోటిని కేంద్రంగా ప్రకటించడం జరిగింది. సంతోషం. ఇక్కడ మా సమస్య ఏమిటంటే అధ్యక్ష, కడప జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండే సందర్భంలో కూడా నా నియోజకవర్గమైన ప్రొద్దుటూరు కడప జిల్లాలో కడప హెడ్ క్వార్టర్కు సంబంధించిన సమానమైనటువంటి జనాభా కానీ ఆ స్థాయి కలిగిన నియోజకవర్గం పొద్దుటూరు. ఇంకా ఒక అడుగు ముందుకే చెప్పాలంటే కడప జిల్లాలో ఉండబడిన 10 నియోజకవర్గాల్లో ఎక్కువ డబ్బును ప్రభుత్వానికి చెల్లిస్తా ఉండేది ప్రజలు పన్నుల రూపంలో ఆదాయ వనరుల నుంచి పొద్దుటూరు నియోజకవర్గం వైపు నుంచే. ప్రభుత్వానికి అంత పెద్దగా ఉపయోగపడే పరిస్థితి జనాభా కానీ ఆ స్థాయి కానీ ఆ నియోజకవర్గానికి ఉండడం చేత కడప జిల్లాలో కడప హెడ్ క్వార్టర్స్లో ఉండే కొన్ని ఆఫీసులను ప్రొద్దుటూరును ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు. అందులో ఉదాహరణకు డిఆర్ఓ ఆఫీస్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్ కడపలో ఉంది, పొద్దుటూరులో ఉంది. తర్వాత ఆర్టీఓ ఆఫీస్ కడపలోనూ ఉంది, పొద్దుటూరులోనూ ఉంది. ఇప్పుడు రాయచోటి హెడ్ క్వార్టర్ చేసిన తర్వాత రాయచోటిలో కూడా ఆర్టీఓ ఆఫీస్ పెడతారు, కడపలోనూ ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది. అది అభ్యంతరం కాదు. కాకపోతే ఎక్కువ వెహికల్స్ రిజిస్ట్రేషన్ కానీ, ఎక్కువ వెహికల్ రూపంలో ఆదాయాన్ని సేకరించే పరిస్థితుల్లో కానీ, రిజిస్ట్రేషన్ పంక్తులు ఎక్కువ జరిగే విషయంలో కానీ ప్రొద్దుటూరు చాలా అగ్రభాగాన ఉంది కాబట్టి రాయచోటిలోనూ ఏర్పాటు చేసి కడపలోనూ ఉండే విధానంగా ప్రొద్దుటూరులో ఉండబడినటువంటి డిఆర్ఓ ఆఫీసులు కానీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కానీ, ఆర్టీఓ ట్రాన్స్ఫర్ సంబంధించిన ఆఫీస్ కానీ ఈ ప్రైవేటు స్కూళ్లను విలీనం చేసిన నేపథ్యంలో ఒక 37 మంది టీచర్లు అదనంగా వచ్చిన నేపథ్యంలో వీరిని రాజంపేట జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయకుండా ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన అప్పర్ ప్రైమరీ, ప్రైమరీ హైస్కూళ్ళకు సంబంధించిన మా పిల్లలకు విద్యను బోధించే విధంగా అక్కడే ఉంచాలని చెప్పి, ఆర్టీఓ ఆఫీసును తరలించొద్దని చెప్పి, డిఆర్ఓ ఆఫీసును తరలించొద్దని చెప్పి తమరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సంబంధించిన మంత్రులు ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకొని ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలని విజ్ఞప్తి అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సంబంధిత మంత్రిత్వ శాఖకు తెలియపరుస్తూ హాజీ మూలం.